చంద్రపాలెం లో హై టెన్షన్ నెలకొంది. ఎర్రగొండపాలెం లో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయి. చంద్రబాబు లోకేష్ దళితులకు క్షమాపణలు చెప్పాలంటూ మంత్రి సురేష్ డిమాండ్ చేశారు. నల్ల బెలూన్లు ఫ్లకార్డులతో ర్యాలీగా బయలుదేరిన మంత్రి సురేష్ అనుచరులని పోలీసులు అడ్డుకున్నారు. మరోపక్క టీడీపీ కార్యకర్తలు కూడా వైసీపీకి పోటీగా ర్యాలీ చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఇదే కాదు, మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలో రౌడీ రాజ్యాలతా ఉంది. తమలో కొలంబోలో 73 వరకు 80 ఏళ్ళు ఒక పెద్ద రౌడీ ఉండేవాడు. అతని పేరు వచ్చి మీరు అతని పేరు చూస్తే మీరు ఈ కథ వినాలి. మీరందరూ ఏం చేశారంటే భస్మాసురుడికి శివుడు వరమిచ్చాడు. మీరందరూ కలిసి ఇక్కడ ఒక భస్మాసురుడికి ప్రజలు ఓట్లేశారు. ఆ భస్మాసురుడు మీ నిత్యమైన చేయి పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మళ్ళీ ఆ భస్మాసురుని వదిలించుకుంటే తప్ప భవిష్యత్తు లేదు. ఎంత భయంకరమైన వ్యక్తి అంటే ఇతను కార్లో ఎస్కోబార్ అని ఒక వ్యక్తి కొలంబోలో ఇదే మార్గం పెద్ద రౌడీగా తయారయ్యాడు. ఏదైతే మారక ద్రవ్యాల వ్యాపారం పెట్టుకొని కోకెన్ని ప్రపంచానికే సరఫరా చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మనకు మద్యం ఏరులై పారిస్తూ నాసిరకం మద్యం ఇచ్చి డబ్బులన్నీ కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. గంజాయి 80% దేశానికి సరఫరా అయ్యే గంజాయి మొత్తం మూలాలు ఎక్కడంటే తమ్ముళ్ళు ఆంధ్రప్రదేశ్. ఎర్రగొండ పాలెంలో గంజాయి లేదని మీరు చెప్పగలుగుతారా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా, ఉండాలేదా? ఎవరు కారణం? ఎవరు కారణం? అక్కడ ఎస్కోబార్ వారిగా కళాన మారక ద్రవ్యాల వ్యాపారం కూడా చేపిస్తూ పేద పిల్లల్ని మిమ్మల్ని అందరి జీవితాలతో ఆడుకుంటున్నారంటే నాసిరకం మద్యంతో ఆడుకుంటున్నారంటే బాధేస్తుంది. అతను కూడా